డాక్టర్? ఎస్. క్యాబ్ యాక్సిడెంట్ అయ్యి ఒక లేడీ బాబు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంట కదా. అవును. వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? బాబు ఓకే, కానీ ఆవిడ పరిస్థితి కొంచెం క్రిటికల్గా ఉంది. ఆవిడ మీకు తెలుసా? తెలుసు డాక్టర్. అవునా? తను లోపల ఐసీయూలో ఉంది. డాక్టర్, క్యాబ్ డ్రైవర్ బాగానే ఉన్నాడా? యాక్సిడెంట్ కాగానే అతను పారిపోయాడంట. పారిపోయాడా? అవును, కానీ పోలీసులకి దొరికాడంట. అతన్ని పోలీసులు తీసుకొస్తున్నారు. డాక్టర్ గారు, ఇతనే ఆ క్యాబ్ డ్రైవర్. చూడు, ఆ బెడ్ మీద ఉంది అమ్మాయి. ఆ అమ్మాయి ఎలా నీ క్యాబ్లో జర్నీ చేసింది? అవును సార్, ఆ అమ్మాయే. యాక్సిడెంట్ జరిగినప్పుడు క్యాబ్లో అమ్మాయి, బాబు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? లేరు సార్, వాళ్ళిద్దరే ఉన్నారు. యాక్సిడెంట్ కాగానే వాళ్ళని హాస్పిటల్లో చేర్పించకుండా నువ్వెందుకు పారిపోయావు? అంటే యాక్సిడెంట్ జరిగే ముందు ఎంఆర్ఓ గారి కారు మా కారుకి డాష్ ఇవ్వబోయేసరికి నేను కంగారు పడ్డాను సార్. ఎంఆర్ఓ గారి కారా? అవును సార్. యాక్సిడెంట్ సర్వీస్ జరగకుండా ఉండడానికి ఉంగరాలు ఏమైనా ఉన్నాయో కనుక్కో. యాక్సిడెంట్? ఆ ఉంగరాలు ఏమి మావాడు? పొద్దున మేము టౌన్ వెళ్తున్నప్పుడు ఓ క్యాబ్ వాడు డాష్ అయిపోయాడు, త్రుటిలో తప్పించుకున్నాం అనుకో. ఆ కంగారులో అలా టర్నింగ్ తిప్పాను సార్, ఎదురుగా వెహికల్ వచ్చింది, యాక్సిడెంట్ జరిగిపోయింది సార్. అంటే మార్నింగ్ అనసూయ అత్త వాళ్ళు కారులో వెళ్ళినప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగిందన్నమాట. అది గవర్నమెంట్ వెహికల్ కదా సార్, అందుకే పోలీసులకు చెప్పాలంటే భయం వేసింది, అందుకే భయపడి పారిపోయాను సార్. సరే, పద స్టేషన్కి. డాక్టర్ గారు. ఎస్. ఆ యాక్సిడెంట్ అయిన అమ్మాయికి బ్లడ్ ఎక్కించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం, కానీ తనకు కావలసిన బ్లడ్ మాత్రం ఇంకా దొరకలేదు. బ్లడ్ బ్యాంక్కి ఫోన్ చేస్తే స్టాక్ లేదని చెప్పారు. మై గాడ్, ఇప్పుడు ఆ బ్లడ్ ఎక్కించకపోతే మనం ఆ అమ్మాయి ప్రాణాల్ని కాపాడలేము. డాక్టర్, ఏ బ్లడ్ గ్రూప్ కావాలి? ఏ పాజిటివ్? ఏ పాజిటివా? డాక్టర్, నాకు తెలిసిన వాళ్ళు ఏ పాజిటివ్ బ్లడ్ డోనర్స్ ఉన్నారు, వెంటనే వాళ్ళని పిలిపిస్తాను. తొందరగా ఫోన్ చేయండి. అలాగే డాక్టర్. హలో. హలో శివాని. రాయుడు బాబు, ఇక్కడ డిన్నర్కి ఏర్పాట్లు చేసి నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? అదంతా తర్వాత చెప్తాను శివాని, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి రా. హాస్పిటల్కా? ఎందుకు? ఓ పేషెంట్కి అర్జెంటుగా బ్లడ్ డొనేట్ చేయాలి. ఎవరా పేషెంట్? శివాని, ఆ వివరాలన్నీ నీకు తర్వాత చెప్తాను, నువ్వు అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చే. సారీ రాయుడు బాబు, నేను బ్లడ్ ఇవ్వడానికి కుదరదు. అంటే 4 రోజుల క్రితమే మా ప్యూన్ శివయ్య వైఫ్కి బ్లడ్ కావాలంటే ఇచ్చాను, మళ్ళీ వెంటనే ఇవ్వలేను కదా. సరే ఓకే, ఉంటాను. హలో హలో హలో. ఇప్పుడు ఏం చేయాలి? మాది కూడా అదే బ్లడ్ గ్రూప్ కదా, మాకు ఫోన్ చేద్దాం. హలో అల్లుడు, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? డిన్నర్కి టైం అవుతుంది కదా, త్వరగా ఇంటికి రా, కుమ్మేద్దాం. మా డిన్నర్ సంగతి తర్వాత, నువ్వు అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్కా? ఏ, నీ ఒంట బాగాలేదా? నాకు బాగానే ఉంది మావా, అర్జెంటుగా ఒక పేషెంట్కి నువ్వు బ్లడ్ డొనేట్ చేయాలి, తొందరగా నువ్వు బయలుదేరి ఆర్కే హాస్పిటల్కి వచ్చి. ఎవరా పేషెంట్ అల్లుడు? అదంతా తర్వాత చెప్తాను కదా, ముందు నువ్వు బయలుదేరరా. ఓకే, వెంటనే బయలుదేరొస్తున్నా. అనసూయ, అనసూయ, మీ అమ్మ ఇక్కడమ్మా. మమ్మీ ఏంటి? అనసూయ ఎవరికో బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి అల్లుడు ఫోన్ చేశాడు. నాకు కూడా ఇప్పుడే చేశారు నాన్న, బ్లడ్ డొనేట్ చేయాలన్నారు. అవునా? ఎవరికట్ట బ్లడ్ కావాల్సింది?
చెప్తాను. అదంతా తర్వాత చెప్తానన్నాడు అనసూయ.